తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి క్యూ లైన్ లోనే ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలను కూడా చూడకుండా భక్తులను పోలీసులు నెట్టివేయడంతో ఒక్కసారిగా భక్తులు వాగ్వాదానికి దిగారు. అలాగే పోలీసుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఈవో చైర్మన్ డౌన్ డౌన్ అంటూ భక్తులు నిరసన వ్యక్తం చేశారు. టోకెన్ లో 1 o'clock 2 o'clock 3 o'clock ముగ్గురిని పంపించారు. పంపించినప్పుడు స్టార్టింగ్ లో 1 hour వెయిట్ చేయించారు. 1 hour వెయిట్ చేయించిన తర్వాత ఏమైంది, కంపార్ట్మెంట్ లోకి పంపించారు. కంపార్ట్మెంట్ లో 3:50 3:45 ఆ టైంలో వెళ్ళాము. 7:30 7:45 ఆ టైంలో వెళ్ళారు. 7:30 ఎన్ని అవర్స్, అప్రాక్సిమేట్గా ఫైవ్ అవర్స్ ఏం జరిగిందంటే, విత్ ఈవెన్ వాటర్ లేవు, ఫుడ్ లేదు. ఫుడ్కి మేము గొడవ చేస్తే మాకు తెచ్చివ్వలేదు. అది మాకు పక్క కంపార్ట్మెంట్లో కాక పక్క కంపార్ట్మెంట్లో తెచ్చిస్తే పాపం వాళ్ళు అందించారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆకలి అంటున్నారు. మార్నింగ్ ఎప్పుడో తినేసి వచ్చారు లైన్లోకి. ఎందుకంటే నార్మల్గా 300 దర్శనం వచ్చి 2 hours 3 hours మ్యాక్సిమం, 2 hours 3 hours అయిపోతే మధ్యాహ్నం తర్వాత వచ్చి తిందామనుకున్నారు, కానీ తినలేకపోయారు. స్వామి, నేను ఒకటే చెప్పాలనుకున్నాను, మేనేజ్మెంట్ అయితే వరస్ట్. ఈ మాట అనగూడదు దేవుడి దగ్గర. మేనేజ్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ వరస్ట్, ఈ మాట అనగూడదు. కోవిడ్ సోషల్ డిస్టెన్స్ కాదు కదా, వాడు ఎందుకు లేని ఊరగా మాస్కులు ఉన్నాయి, ఇంకా ఊపిరి ఆడకపోతే మాస్కులు పెట్టుకుని ఏం చేస్తారు వాడు, అందరినీ గుంపుగా ఒక కంపార్ట్మెంట్లో వేస్తే. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇది ఐ మీన్ నేను కరెక్ట్ చెప్తానని తప్పు చెప్తానో తెలియదు. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఒకటైతే చెప్తాను, తిరుమలలో ఇది వైకుంఠ ఏకాదశి కాదు, ఈరోజు విఐపి ఏకాదశి. అది మాత్రం కోవిడ్ దీనికి మాత్రం సిచ్యువేషన్ అంటే అనేటది, విఐపీ సైతం కాలే ఓన్లీ. కోవిడ్ మాత్రం చాలా సోషల్ డిస్టెన్స్ లేదు, కంపౌండ్ మీద ఫుల్ లోడ్ లోడ్ చేస్తూ ఉన్నారు. మేము 1 గంట క్యూలో పోయింది. టైమింగ్ మన 4 o'clock ఉండింది, 4 o'clock 8 o'clock 7 o'clock 9 p.m. అందరూ ఒకే షెడ్లోనే ఉండాలి. టైమింగ్ మెయింటెనెన్స్ సెషన్ లేదు, ఏమీ ఇచ్చింది లేదు. సో మెయింటెనెన్స్ అస్మాత్ ఏమైనా హెచ్చు తర్వాత ఆటో టాటో ఏమైనా వచ్చాయంటే మెయింటెనెన్స్ సెషన్ లేదు. సెక్యూరిటీ అని పిలిచినట్టు ఎవరు రానేరారు. నేను లోకల్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళింది నేను వచ్చి 3:10 లోపల క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాను. నన్ను దర్శనానికి వదిలింది వచ్చి 8:20 వదిలారు. 8:20 గేట్ ఓపెన్ చేసి షెడ్ నుంచి లోపలికి వదిలారు. మాకన్నా ఘోరం ఏంటంటే 300 rupees వాళ్ళకైతే ఇంకా 1:30 నుంచి కూర్చోబెట్టుకున్నారంట. 1:30 నుంచి కూర్చోబెట్టి అక్కడ వరకు కూర్చోబెడితే ఇంకా ఎక్స్ట్రా విఐపీలు పిలిపించుకొని ఇక్కడ ఇలా చేస్తే వేస్ట్ కదా. ఎందు అదేదో చెప్పేసి ఎవరు రారు కదా, బెటర్ ఇంట్లోనే ఉండిపోతాం, ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోద్ది కదా. ఇంత దూరం వచ్చి అందరి దగ్గర తోపించుకొని వాళ్ళ దగ్గర చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. అరేంజ్మెంట్స్ ఏం లేవు, ఫుడ్ లేదు. ఒకవేళ ఫుడ్ అన్నా పెడితే కొంచెం తినేసి పడుకుంటారు పిల్లలు, చిన్నపిల్లలు అన్న, అది కూడా ఏం లేదు సార్. ఇప్పుడు ఇంకా నేను మాట్లాడానంటే నన్ను కూడా లాక్కెళ్ళి. నిలబడితే కూడా నీళ్ళేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ రాదా ఎవరికి, లక్షల లక్షల మంది నిలిచినప్పుడు కోవిడ్ రాదా? ఎవరు పాటిస్తున్నారు అందరూ, ఎవరు పాటిస్తున్నారా? ఎవరు పాటించడం లేదు, పోలీసు వాళ్ళు పాటించడం లేదు. పోలీసు వాళ్ళు కూడా అంతే, సెక్యూరిటీ గార్డులు అయితే ఆడవాళ్ళు అనుకున్నారు, బొగ్గలు అనుకున్నారు, డబ్బులు దప్పుతున్నారు. జల్లి ఉండాలా, డబ్బు ఉంటే చూడు వీఎంపీ దర్శనం. ఎవరు కావాల్సిన వాడు డబ్బులు ఉంటే మాట్లాడుకుంటాడో పిలుచుకుపోతాడు. 10 మంది ఎదురుగా మాట్లాడతారు, మాట్లాడేది నిలబడితే కూడా డబ్బు అంటారా? ఎవరేం అడగని వెళ్ళండి. ఇవ్వ అసలుకి ఒకటి ఏమేమి బాగా చేశారు వాడు, దిగడం దిగిపోవాలన్న వెంటనే బాగా చేస్తారు.